జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 54వ సర్గలో 21వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు. సుందరకాండ 54th సర్గ 21st శ్లోక టు 38th శ్లోక. హనుమ తన తోకకి అంటించినటువంటి నిప్పుతో ప్రధానమైనటువంటి భవనాలన్నింటినీ కూడా లంకలో కాల్చివేసి చిట్ట చివరిగా రావణాసురుడి ప్రధానమైనటువంటి భవనాన్ని కూడా అగ్నితో కాల్చి ఒక్కసారి సింహనాదం చేస్తూ ఉన్నాడు. అలాగా సింహనాదం చేసి నిలబడి ఉన్నటువంటి అగ్ని వాయువేగం బాగా ఉండటం వల్ల అగ్ని మరింత బాగా ప్రళయాగ్ని వలె ప్రజ్వరిల్లుతూ ఉందన్నమాట. దానికి వాయువు కూడా సహకరిస్తూ ఉన్నాడు. మండుచూ ఉండేటటువంటి అగ్ని వాయువు యొక్క సహకారంతో అన్ని ఇండ్లకు ప్రాకిపోయింది. అగ్ని వాయు సంయోగంతో అగ్ని ఇంకా మహావేగం కలవాడై అక్కడ ఉండేటటువంటి భవనాలన్నింటినీ కూడా కాల్చివేస్తూ ఉన్నాడు. అలాగా అగ్ని కాల్చుతూ ఉంటే బంగారు కవాక్షములతో ఉండేటటువంటి ముత్యములతో మణులతో నిర్మితమైనటువంటి రత్నపూర్ణమైనటువంటి మహాభవనాలన్నీ కూడా అగ్ని చేత కాల్చబడి నేలకూలిపోతూ ఉన్నాయి. ఎట్లాగైతే ఒక్కసారిగా పుణ్యమంతా క్షయించిపోతే ఆకాశం నుండి సిద్ధుల యొక్క భవనాలన్నీ కూడా ఒక్కసారిగా నేల మీద పడతాయో, అట్లా రాక్షస భవనాలన్నీ కూడా విమానాలన్నీ కూడా విరిగి నేల కూలిపోతూ ఉన్నాయి. ఉత్సాహం తగ్గిపోయింది. లంకలో ఉండేటటువంటి వారిలో అందరిలో కూడా శోభ అంతా కూడా తగ్గిపోయింది. తమ తమ ఇండ్లను కాపాడుకోవటం కోసమని అయ్యో అయ్యో అంటూ బాధలు పడుతూ ఆక్రందనలు చేస్తూ అగ్ని అటు ఇటు తిరుగుతూ ఉంటే అగ్ని స్వరూపమే అగ్నే ఈ వానర రూపంలో వచ్చిందా మనందరినీ నశింపచేయడానికి అన్నట్టుగా విలపిస్తూ అటు ఇటు పరిగెడుతూ పారిపోతూ ఉన్నారు. రాక్షసులంతా కూడా భీకరమైనటువంటి నాదాలు చేస్తూ ఉన్నారు. పాలు త్రాగుతూ ఉండేటటువంటి పసిపాపలను కూడా చంకలో పెత్తుకొని స్త్రీలందరూ కూడా జుట్టు అటు ఇటు వీడిపోతూ ఉంటే ఆక్రందనలు చేస్తూ అగ్ని చుట్టుముట్టు ఉండేటటువంటి ఆ ఇండ్లలో నుంచి బయటపడుతూ ఉన్నారు. నేల మీద పడుతూ ఉన్నారు. అట్లా ఆకాశంలో నుంచి మెరుపు తీగలు ఎట్లా ప్రకాశిస్తాయో వీళ్ళంతా కూడా నేల మీద పడి అగ్ని వల్ల అట్లా ప్రకాశిస్తూ ఉన్నారట. కాలుతూ ఉండేటటువంటి భవనాలని కూడా భవనాలకి వజ్రాలు పగడాలు వైడూర్యాలు ముత్యాలు వెండి బంగారం అన్నీ ఉండటం చేత ఈ అగ్నిలో అవన్నీ కూడా కరిగి ప్రవహిస్తూ ఉంటే ఆ హనుమ చూస్తూ ఉన్నాడు. ఎట్లాగైతే ఎన్ని కట్టెలు వేసినా ఎంత గడ్డి వేసినా అగ్నికి తృప్తి కాదో, అట్లాగే రాక్షస భవనాలన్నీ కూడా కాల్చివేస్తూ ఉన్నా హనుమకి తృప్తి కావటం లేదు. అక్కడ ఉండేటటువంటి రాక్షసులంతా కూడా చనిపోతూ ఉన్నా హనుమకి భూమికి తృప్తి కావటం లేదట. ఆ రకంగా అక్కడ ఉండేటటువంటి అగ్ని శిఖలు అక్కడ ఇక్కడ పడిపోతూ ఉంటే కొన్ని కుంకుమ పువ్వుల వలె, కొన్ని మోదుగ పువ్వుల వలె, కొన్ని బూరుగు పువ్వుల వలె అట్లా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఆ హనుమ తోకకి ఉండేటటువంటి అగ్ని చేత లంకానగరాన్నంతటిని కూడా భస్మీభూతం చేస్తూ ఉన్నాడు మన హనుమ. వెన్ హనుమ విత్ ద ఫైర్ దట్ ఇట్ ఈస్ దేర్ విత్ హిజ్ టెయిల్ హీ స్టార్టెడ్ పుట్టింగ్ దట్ ఫైర్ టు ఆల్ ది బిల్డింగ్స్ ఇన్ ద లంకా నగరం. ఫైనల్లీ హీ పుట్ ఆన్ ద ఫైర్ టు రావణాసురాస్ మెయిన్ బిల్డింగ్ అండ్ హీ స్టార్టెడ్ మేకింగ్ ఎ బిగ్ రోరింగ్ సౌండ్. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ వాయుదేవ ఆల్సో. విత్ ద హెల్ప్ ఫ్రమ్ వాయుదేవ అగ్ని స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ అండ్ స్టార్టెడ్ గెటింగ్ టు ద ఎవ్రీ బిల్డింగ్ దేర్ ఇన్ ద లంకా నగరం. ఆల్ ద బిగ్ బిగ్ బిల్డింగ్స్ విచ్ హ్యాజ్ సో మెనీ 9 జెమ్స్ అండ్ ఆల్ ది పర్ల్స్ అండ్ జెమ్స్ అండ్ సెవరల్ ఆఫ్ ఆర్నమెంట్స్ విచ్ ఈజ్ డెకరేటెడ్ టు ద ఆల్ ద బిల్డింగ్స్ ఆర్ గెటింగ్ టోటల్లీ బర్న్ట్ అవుట్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ అగ్ని. యాజ్ అండ్ హౌ వెన్ ద ఎంటైర్ పుణ్యం ఆల్ ద మెరిట్స్ ఈజ్ గాన్ సో సిద్ధ ఆల్ ద భవన సిద్ధాస్ ఎవ్రీబడి కమ్స్ టు బ్యాక్ టు ద ఎర్త్ ఫ్రమ్ ద స్కై లైక్ దట్ ఆల్ దీస్ బిల్డింగ్స్ ఆఫ్ ద రాక్షసాస్ గెటింగ్ టోటల్లీ డిస్ట్రాయిడ్.
So many people, this entire Lanka Nagaram is out of its own glory. Everybody started going here and there with so many big roaring sounds. People are trying to protect themselves, and those people who are even feeding to the children also coming out of the houses and thinking that maybe Agnideva himself came in the form of this monkey and burning out this total Lanka Nagaram. Like that, everybody crying, and because all the buildings are embedded with the gems and all the ornaments and everything, in this big fire, all these ornaments, pearls and gems, everything totally burnt, and it's like flowing all that mutya pearls and pearls and gems. With that kind of scene, as and how many ever sticks and how much ever grass that you put onto the fire never gets satisfied. So also Hanuma is not at all getting satisfied even after putting fire to the all these buildings. Like that, Hanuma is trying to destroy this entire Lanka Nagaram. With that scene run in our mind, with meditation upon Hanuma, akkada undetatvanti drushyanni bhavana chestu Hanumani dhyanam chestu cheppukundam. स्वसनेन च संयोगात् अतिवेगो महाबलः कालाग्निः इव जज्ज्वाला प्रावर्धत हुतासनः प्रदीप्तम् अग्निम् पवनः तेषु वेश्म स्वचारयत् अभूत् स्वसनसंयोगात् अतिवेगो हुतासनः तानि काञ्चनजालानि मुक्तामणि मयानि च भवनानि अवसीर्यन्त रत्नवन्ति महान्ति च तानि भग्नविमानानि निपेतुः वसुधातले भवनानीव सिद्धानां अम्बरात् पुण्यसंक्षये संजज्ञे तुमुलः शब्दो राक्षसानां प्रधावतां स्वगृहस्य परित्राणे भग्ना उत्साह ऊर्जित श्रियां नूनमेष अग्निरायातः कपिरूपेण हायिति क्रन्दन्त्यः सहसा पेतुः स्तनन्धया धरास्त्रियः काश्चित् अग्निपरीतेभ्यो हर्मेभ्यो मुक्तमूर्धजाः पतन्ति उरेजिरे अभ्रेभ्यः
సౌదామిన్యా ఇవాంబరాత్ వజ్ర విద్రుమ వైడూర్య ముక్తారజత సంహితాన్ విచిత్రాన్ భవనాన్ ధాతూన్ స్యందమానాన్ దదర్శసః నాగ్నిః తృప్యతి కాష్ఠానాం తృణానాం హరియూధపః నాగ్నేః అపి విశస్తానాం రాక్షసానాం వసుంధరా క్వచిత్ కింసుక సంకాసాః క్వచిచ్చాల్మా క్వచిత్ చాల్మలీ సన్నిభాః క్వచిత్ కుంకుమ సంకాసాః శిఖావణ్ణేః చకాశిరే ఓం శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః జై శ్రీమన్నారాయణ.